ఉన్నందున ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ఈరోజు ప్రయాణికులు ఎక్కువ అయినను వస్తున్నందున ఆటో వాళ్ళు కూడా ఎక్కువ పైలటింగ్ కేసులు చేయడం జరుగుతుంది. ముగ్గురు నలుగురు ఎక్కే జవరా 9 గంటల దాకా ఎక్కించుకొని వస్తున్నందున అటు ఆటోలను ఆపి వారిపై కేసులు పెట్టడం జరిగింది. అట్లనే హెల్మెట్ ధరించకుండా కూడా వస్తున్నందుకు వాళ్ళని హెల్మెట్ ధరించాలని హెల్మెట్ చేసిన ఒకటి 21 కేసులు నమోదు చేయలేదు కానీ మాస్కులు పెట్టారు వాళ్ళకు కూడా మాస్క్ కేసులు వేస్తున్నాము. వారికి తప్పనిసరిగా మాస్కులు సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రజలకు కూడా మేము చెప్తున్నాము. హెల్మెట్ తప్ప కంపల్సరీ పెట్టుకోవాలని వాళ్ళకు చెప్తున్నాము. ఇక ఈరోజు శనివారం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యాదగిరిగుట్టకు ఎలాంటి ఇన్సూరెన్స్ యాక్సిడెంట్స్ జరగకుండా ఇక్కడ చెక్ చేస్తూ ట్రాఫిక్ని ఫ్రీగా పంపిస్తున్నాము. ఈరోజు మొత్తం 25 కేసులు అయినాయి టోటల్ కేసులు, ఇంకా చేస్తూనే ఉన్నాము. ఎప్పుడైతే పండుగ సందర్భంగా హాలిడేస్ వచ్చినప్పుడు సండేస్ సాటర్డేస్ ఎక్కువ ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తాము. ఈ గుట్టకు పోయే ప్రయాణికులు హాయిగా వెళ్లేటట్టు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చూసుకుంటుంటాం. భువనగిరిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన వైద్య పరికరాలతో ప్రారంభించబడింది వినూత్న ఆర్థోపెడిక్ అండ్ జనరల్ హాస్పిటల్. ఏరియా హాస్పిటల్ వెనుక ఏఎంఆర్ నగర్ భువనగిరి. డాక్టర్ పి రిత్విక్ ఎంఎస్ ఆర్థో గారి ఆధ్వర్యంలో అందించు వైద్య సేవలు. నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, స్పోర్ట్స్ ఇంజురీస్, విరిగిన ఎముకలకు ఆపరేషన్లు చేయబడును.